జబర్దస్త్ని వదిలేసి ఈరోజు వేరే షోకి ఎందుకు వెళ్ళిపోయారు జబర్దస్త్ని వదిలేసి అంటే మన ఆ జబర్దస్త్కే డైరెక్ట్ డైరెక్టర్ ఇద్దరు ఉండేవారు నితిన్ భారత్ మాతో సెవెన్ ఇయర్స్ నుంచి మేము కలిసి కలిసి పనిచేస్తున్నాం కట్ చేస్తే నితిన్ భరత్ వేరే జీకి వెళ్ళారు జీ ఛానల్ కి వెళ్ళారు జీ ఛానల్ వెళ్తే అన్నా సార్ కన్నారు సార్ మేము ఒక షో చేస్తున్నాము చేయాలనుకుంటున్నాము చిన్న మీ సపోర్టు కావాలంటే సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన పిల్లలు కదా మాతో పని చేసిన వాళ్ళు అంటే జబర్దస్ స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు దాని తర్వాత వాళ్ళే డైరెక్టరే వన్ ఇయర్ తర్వాత వాళ్ళే ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళే అనుకుంటారు సో ఒక షో చేద్దాం అనుకుంటున్నాం సార్ సపోర్ట్ కావాలి మాకేంటో బయట సర్కిల్ ఏంటో తెలియదు ఏంటో తెలియదు అని అడిగినప్పుడు తప్పకుండా అని సారు నేను ఆర్పి ముగ్గురం వచ్చి ఏదో కో ఆయన వాళ్ళ షో కోసం ఉన్న దాంట్లో ఏదో సపోర్ట్ చేద్దాం ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్ జర్నీ చేసిన మనతో ఎంతో కొంత ఈ టైంలో కూడా వాళ్ళతో సపోర్ట్ చేయకపోతే హెల్ప్ చేయకపోతే బాగుండదు అనుకొని అలా అది జీకి వచ్చాం మేము ఓకే ఇప్పుడు అది చేస్తూ ఇది చేయకూడదా అక్కడ కామెడీ షోలే కాబట్టి చేయకూడదు చేయకూడదు ఈ ఒకటి చేస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ ఇదే చేయాలి ఇదైన తర్వాత ఇంకా తెలియదు ఇంకా అందుకే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది అంతే తప్ప కోట్ల ఆటలు కానీ ఇది కానీ ఏం లేదండి మల్లెమాల ఇప్పటికీ మల్లెమాల సంస్థతో నేను టచ్లో ఉంటాము హ్యాపీగా మాట్లాడతాం అక్కడ బాగా చేయించండి సార్ పిల్లల్ని అంటాం అది లైఫ్ ఇచ్చిన సంస్థ ఈరోజు మనం ఏదో వచ్చి ఉండొచ్చు బయట కానీ దాని మీద ఈరోజు దాని మీద ఎఫెక్షన్ ఆ సంస్థ మీద ఎఫెక్షన్ కానీ ఆ ప్రేమ కానీ అది చచ్చేంత వరకు పోదు ఎప్పటికీ అలాగే ఉంటుంది నాకైతే అలాగే ఉంటుంది అది నేను దాన్ని అది ఎప్పుడు వదులుకొని దాన్ని ఎఫెక్షన్ని జబర్దస్త్ ఉన్న ఎఫెక్షన్ వేరు అంతే అది ఈరోజు మేము బయట ఏ షో చేసినా ఇదని కాదు పది షోలు చేసినా జబర్దస్త్ అక్కడి నుంచే వచ్చాం కాబట్టి దాని మీద ఎఫెక్షన్ సార్ కానీ నాకు కానీ సార్ కూడా బాగా ఇష్టపడతారు జబర్దస్త్ని కానీ జబర్దస్త్లో ఉన్న పిల్లల్ని కానీ అదే బా ఎఫెక్షన్ ఎప్పుడు అలాగే ఉంటుంది మేము ఎప్పుడు మర్చిపోదాన్ని కానీ మీరు చెప్పారా వాళ్ళతోటి ముందు వచ్చే ముందు చెప్పేసి ఉంటారు కదా మేము ఇట్లా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాము అనేసి షోలో నుంచి అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటండి వాళ్ళు ఉండమని అడగలేదా మిమ్మల్ని అలా షో చేస్తున్నారండి సార్ అది వెళ్దాం అనుకుంటున్నాం సార్ ఏదో సార్ నేను వెళ్దాం అనుకుంటున్నాం అంటే పాపం ఏం మాట్లాడలేదు వాళ్ళు తప్పు అవునా సార్ చూడండి సార్ మీకు కంఫర్ట్ సార్ అని చెప్పారు తప్ప ఎలా వెళ్తారు ఏంటి అనేది ఎప్పుడు ఉన్నాను ఒక మాట కూడా ఏమి అడగలు సరే సార్ మీ కంఫర్ట్ మీ చూసుకొని మీ మీ కంఫర్ట్ సార్ మేమైతే వాళ్ళ రియాక్షన్ అది అంతే తప్ప అసలు ఇప్పటికీ హ్యాపీగా మాటలు అవన్నీ గొడవలు ఏం లేవండి జబర్దస్త్లో అవన్నీ ఎక్కువ ఏదో ఒకటికి నాలుగు ఏదో బయట రాయడం అవన్నీ మేము గొడవ పడింది ఏం లేదు ఇప్పుడు జబర్దస్త్ షోకి ఎక్కువ రెమ్యూనిరేషన్ అండి అదిరిందికి ఎక్కువ రెమ్యూనిరేషన్ జబర్దస్త్ గది ఎందుకు ఏముందండి రెమ్యునేషన్ ఏముంది ఏదో చూసుకొని ఇస్తారు తప్ప ఇప్పుడు అదే రెమ్యునేషన్ ఇక్కడ ఐదో పదో పెంచిస్తారు అంతే రెమ్యునేషన్ అనేది ప్రాబ్లం కాదండి సేమ్ రెమ్యునేషన్ ఇచ్చినా నేను చేస్తాను అది ప్రాబ్లం లాగా ఎందుకంటే చిన్న సపోర్ట్ చేయడానికి తప్ప కమర్షియల్గా దాని గురించి కమర్షియాలిటీ కోసం నేనేమి రాలే బయటికి మేము సపోర్ట్ అంతే తప్ప కమర్షియల్ నాలుగు షోలు చేస్తుంటాం సినిమాలు చేస్తుంటాం యూజ్ చేస్తాం అవి ఎలాగో వచ్చే నాలుగు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తప్ప దాని కమర్షియల్ కమర్షియాలిటీని మైండ్లో పెట్టుకున్న అయితే బయటికి రాలి కానీ నాగబాబు గారికి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆయనతో ఆయన ఇంటికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా ఆయనతో బయటికి రాకపోయినా మీరు మాత్రం ఆయనతోనే ఉన్నారు అలాగే కొంతమంది ఎందుకని అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు రాకపోయినా కూడా చంద్ర గారు ఎందుకని వచ్చేసారు అన్నవాళ్ళు ఉన్నారు మీరేమంటారు అంటే ఎవర్ ఒపీనియన్ వాళ్ళదండి ఇప్పుడు క్లోజ్గా ఉన్నంత మాత్రాన సరే ఈరోజు రాకపోయినా పాపం వాళ్ళతో సారేం ఇది లేదు కోపంగా లేరు ఎవరి ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది నువ్వు నా మనం నాతో క్లోజ్గా ఉన్నావు నాతోనే ఉండాలి ఎలా రావు అనేది ఆయన అడిగే వ్యక్తే కాదు ఆయన ప్రశ్నించే వ్యక్తే కాదు ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు భయపడ్డారేమో కొత్త షో నిలబడుతుందో లేదో భయపడ్డారేమో పాపం వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఆలోచించింది వాళ్ళ విజన్ వాళ్ళు కరెక్టు వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాయేమో అని వాళ్ళు ఆలోచించారేమో రాలేదు అని అనుకున్నారు సార్ ఈరోజు ఏంటంటే సార్ మీరు నిలబడుతున్నారు కదా నేను మీకోసం నేను నిలబడతాను సార్ నేను ఒకటే మాట అన్న అంతే ఒక మాట విధంగా వచ్చేస్తా కానీ ఇంకా కొంతమంది నాగబాబు గారి కోసం బయటకు వద్దాము అంటే వాళ్ళని రానివ్వలేదు అని కూడా బయట వినిపిస్తున్నాయండి రానివ్వలేదంటే ఇప్పుడు ఏ సంస్థ అడిగి ఉంటారు ఏంటంటే మన షో కదా మీరే వెళ్ళిపోతే మీరే నాకిన నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా అని వాళ్ళు అడిగి ఉండొచ్చు పాపం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళారు సారు చంద్ర ఆర్పి ముగ్గురు వెళ్ళారు మీరు కూడా వెళ్ళిపోతే ఒక వచ్చి వాళ్ళకు రావాలని ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం భరత్ నితిన్ వాళ్ళ కోసం నిలబడదామని ఉద్దేశం ఉన్నా కొంతమంది నిలబడ్డారు కదా అందరు వెళ్ళిపోతే మీరే నాటిన మొక్క మీరే తుంచేస్తే ఎలా సార్ మీరే ఆలోచించండి అని అలా చెప్పి ఉండవచ్చు కొంతమంది కొంతమంది వెళ్ళారు కదా చూద్దాం అది కూడా సక్సెస్ అయితే మనకు సంతోషమే వాళ్ళ కోసం కొంతమంది నిలబడినప్పుడు మన రన్ రన్నింగ్లో ఉన్న షో కోసమైనా మీరు కొంతమంది నిలబడాలి కదా అని వాళ్ళు చెప్పి ఉండవచ్చు కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయారు కాబట్టి వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ గానే ఇచ్చారు తప్ప వాళ్ళు ఎవ్వరు నేను అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయండి అండి మీకు వాళ్ళతో అగ్రిమెంట్ ఏమీ లేవండి అగ్రిమెంట్ ఏం లేదు అట్లా అగ్రిమెంట్స్ ఏం లేవు అగ్రిమెంట్స్ ఉండి ఉంటే ఇప్పటికీ అక్కడే చేస్తుండే వాళ్ళం అంటే ఇయర్స్ ఏం పెట్టలేదు అంటే అగ్రిమెంట్స్ ఏం పెట్టలేదు మాకు ఫస్ట్ నుంచి లేవు అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్స్ దేనికి మేము చేయాల జీ చేయాలా ఇప్పుడు మొన్న చేసిన షోకు ఏం చేయాలా ముందున్న షోక్ ఏం చేయాల అంటే ఎప్పుడు ఎలా అక్కడ ఎలా ఉంటామో ఏంటో తెలియదు కాబట్టి చేసుకొని మీకు జబర్దస్త్ యాంకర్లు ఇద్దరులో రష్మి అలాగే ఎవరు ఉంటారు మీ టీమ్ తోటి లేకపోతే మీతో మీకు పర్సనల్ గా ఎవరంటే ఎక్కువ అభిమానం అలా ఏం లేదండి ఇద్దరు యాంకర్లు అభిమానమే అనుస గారి వర్షన్ అనుస గారికి రష్మి గారి వర్షన్ రష్మి గారికి ఏంటంటే మేము ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి రష్మి గారుతో నాకు కొద్దిగా ఎక్స్ట్రా రష్మి గారితో లేడీ గెటప్లు వేసినప్పుడు గారిని తిట్టడం పట్టించడం తను చాలా పాజిటివ్గా ఉండడం బాబు తను అమ్మాయి చాలా ఎప్పుడూ ఇదయ్యేది కాదు ఫీల్ అయ్యేది కాదు సో చాలా పాజిటివ్ పర్సన్ అమ్మాయి రష్మి గారు సో రష్మి గారితో ఇంట్రాఫ్ట్ ఎక్కువ కాబట్టి సరదాగా నేను ముసలి గెటప్ వేసినప్పుడు చక్కగా తిట్టుకోడాలు తన వర్షంలో నన్ను తిట్టడం నేను నా వర్షంలో తను తిట్టడం రష్మి రష్మికారితో బాగా ఇంట్రాప్ట్ అనుషు గారు బయట కలిసినప్పుడు కూడా మాట్లాడడం కానీ చక్కగా చాలా ఓపెన్గా మాట్లాడే చక్కగా హ్యాపీగా మాట్లాడుతుంది అనుషు గారు కూడా అసలు ముందు స్మైల్స్ వేస్తూ మాట్లాడరు ఇద్దరిలో నైస్ క్వాలిటీస్ అండి దే ఆర్ వెరీ గుడ్ పర్సన్ ఎందుకు రష్మి గారికిను సుధీర్ గారికి మధ్యన ఏదేదో కల్పించేసి ఇద్దరు మధ్యన లేనిపోయి అన్ని క్రియేట్ చేసేస్తారు అది ఏంటి అసలు ఎందుకట్లా జరుగుతుంది ఏదో ఊరికే అండి అంతే పాపం ఎవరి లైఫ్ వాళ్ళకే అక్కడ సుధీర్ గారి లైఫ్ సుధీర్కే ఉంది రష్మి గారి లైఫ్ రష్మికే ఉంది తప్ప ఈ ఊరికే చిన్న ఒక ఇది చిన్న బాండింగ్ కోసం షో బాండింగ్ కోసం ఏదో చేశారు అంతే తప్ప బయట వినిపించే రూమర్స్కి అక్కడున్న దానికి ఏ సంబంధాలు లేవు వాళ్ళే చెప్తారు అనుకుంటారు అసలు ఏ సంబంధం లేదు చిన్న ఫన్ కోసం ఆ స్కిట్లో ఫన్ కోసం కానీ అంతే తప్ప ఇప్పుడు కొత్త షోలోకి వచ్చేసారు మొత్తానికి అదిరిందయ్యాలోకి వచ్చి అదిరిందయ్యా చంద్రం అనిపించేసారు ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినా కూడా కొత్త షోకి వచ్చినా కూడా జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు కొత్త షో లా కాకుండా మరీ అంతగా ఎక్కువ పబ్లిసిటీ కూడా ఏం చేయలేదు అదిరింది అవునండి అయినప్పటికీ కనెక్ట్ అయ్యారు బాగా కనెక్ట్ అయ్యారండి ఎందుకని ఒక మంచి షో మంచి షో నాగబాబు గారు చెప్తారు మనం కరెక్ట్గా నీకు నమ్మించే దమ్ముంటే జనాలు ఎప్పుడైనా నవ్వడానికి రెడీగా ఉంటారు ఏ రోజైనా నవ్వడానికి రెడీగా ఉంటారు నీకు నవ్వించే దమ్ము ఉండాలి నీ దగ్గర అంటారు నాగబాబు గారు సో నిజంగా ఆ ఫన్ని ఎవరు ఇష్టపడరండి చాలామంది ఇష్టపడతారు నవ్వు సరదా నవ్వుకుందాం ఇంట్లో కూర్చొని నవ్వుకుందాం అనుకొని ప్రతి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది ఈరోజు మళ్ళీ ఆదివారం కూడా మేము నవ్విస్తాం చూస్తారా అంటే ఎందుకు చూడ నువ్వు నవ్వించు అంటారు ఈరోజు అదే సక్సెస్ ఈరోజు నువ్వు కామెడీ పర్ఫెక్ట్గా చేస్తే ఆడియన్స్ ఏ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్రీ టైమ్ దే విల్ వైట్ ఫర్ న్యూ షోస్ ఎనీ ఎనీ ఎనీథింగ్ సో ఈరోజు అదే సెకండ్ డే ఈరోజు మేము కొత్త షోని రిసీవ్ చేసుకోవడానికి కారణం అదే అంటే నువ్వు పర్ఫెక్ట్ కామెడీ చేస్తే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారు ఈరోజు అదే జరిగింది అదిరిందికి ఎక్స్పెక్ట్ చేశారండి ముందు ఇంత రెస్పాన్స్ మీకు వస్తుందని రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే ఫస్ట్ కొత్త షో భయపడ్డాం ఎలా ఉంటుందో తెలియదు సరే ఒక కొత్త ప్రయత్నం ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఓకే చేద్దామనే థాటు కొంతమంది కోసం నిలబడాలనే ఆలోచన మంచిదే బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడమే మళ్ళీ చమక్ చంద్ర జబర్దస్త్ తెలుసు అక్కడే అడెక్ట్ అయి ఉంటారు జనాలు మళ్ళీ కొత్త షో అంటే మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు నాగబాబు గారిని కానీ నన్ను కానీ ఆర్పీని కొత్త వాళ్ళని తెలియదు కొద్దిగా భయం ఉన్నా భయం అయితే ఉండేదండి బట్ ఈ టూ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రం విఆర్ హ్యాపీ ఇక్కడ జడ్జెస్ ఏంటి ఒకళ్ళు ఒక వీక్ వీక్ మారిపోతుంటారా అండి లేదు ఈ సిరీస్కి నవదీప్ గారినే జడ్జిగా అనుకున్నారు

మేము కామెడీ చేస్తుంటే సమీర గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద లాఫ్ అమ్మాయిది చాలా బాగా ఏంటంటే మనం ఎంత చేసినా పక్కన లాఫే ఎనర్జీ ఇస్తుందండి అండి ఎప్పుడు అండి ఆ లాఫ్ వల్ల ఇంకా ఎనర్జీతో చేస్తాం స్టేజ్ మీద అమ్మాయి చాలా బాగా చేస్తుంది ప్రెజెంట్ అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఫన్ని మేము చేస్తాం